అమెరిక షరామామూలు వ్యవహారమే, ఏదో చేస్తున్నట్టు భ్రమ కల్పించడం ఒక విచిత్రమైంది. నిన్న చూసాం చంద్రబాబు గారు ఉక్రెయిన్లో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడటం, సరే అది పెద్దరకంగా అనిపిస్తుంది, కానీ ఈ టైంలో ఏం చేయాల్సి ఉన్నది, లెటర్ రాశారు అయిపోయింది, బట్ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి చెప్పుకొచ్చారు. వాస్తవంగా అంతవరకు కూడా తప్పేం లేదు, కాస్త ధైర్యం చెప్పడం, మీరు అట్లా ఉండండి ఇట్లా ఉండండి, అక్కడ వ్యవహారాలు జోక్యం చేసుకోకండి ఇట్లాంటివి కూడా, అది పబ్లిసిటీ కోసం జరిగేటువంటిది, ప్లస్ సేమ్ టైం పెద్దరకంగా కూడా బాగానే ఉంటుంది. కానీ అందులో వింత ఏంటంటే, కేంద్రంతో మాట్లాడుతున్నాను నేను, మాట్లాడి తీసుకొస్తున్నాను, దానికి అదిగో అసలు నాయకుడు అంటే ఎట్టుండాలా, దేవుడు అంటే ఇది, ఓ ప్రభుత్వం అంటే ఎట్టుండాలి అనేటువంటిది, అటు కేటీఆర్ అయినా ఇటు వీళ్ళదైనా ఓ జోకే. ఏంటి అంటే ఎలాగో ఆల్రెడీ ప్రభుత్వం తెస్తుంది, ఇంతకుముందే వెహికల్స్ పంపి దాదాపు నెల రోజుల నుంచి చెప్తానే ఉన్నది ప్రభుత్వం, వెనక్కి వచ్చేయండి వెనక్కి వచ్చేయండి వెనక్కి వచ్చేయండి, విమానాలు పంపిస్తే కూడా వెనక్కి రాలేదు, దానికి కారణాలు కూడా తెలుసు. ఇప్పుడు వెనక్కి వస్తుంటే అదంతా మా గొప్పే, మా బాబు గారు తెచ్చారు లేకపోతే మా చిన్నబాబు గారు తెచ్చారు అనేటువంటి కోణం ప్రచారం చేసుకోవడం కోసం జరిగేటువంటి తంతు. అదేవిధంగా ఇక్కడ అమెరికా ఓ పక్కన తన యుద్ధ విమానాలకు సంబంధించి సహకరించలేదు, అటు ఉక్రెయిన్కి ఏమీ పీకింది లేదు, నిన్నటిదాకా నీ అంటుంటాను నీ అంటుంటానంది, ఇప్పుడు భారత్తో మాట్లాడుతుంది. నిన్న ఈ సీరియస్ పరిణామాల నేపథ్యంలో అమెరికన్ విదేశాంగ మంత్రి రక్షణ మంత్రి బ్లింకెన్ తాజాగా జయశంకర్తో మాట్లాడారు. యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ స్పోక్ టు ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ అండ్ డిస్కస్డ్ ద రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్. దిస్ కమ్స్ ఆఫ్టర్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జాన్ పెస్కీ సెడ్ దట్ యుఎస్ విల్ డిస్కస్ ద రష్యన్ ఇన్వేషన్ విత్ ఇండియా అండ్ అదర్స్, అన్ని దేశాలతో చర్చిస్తాం భారత్తో కూడా అని చెప్పింది. ఎందుకు చర్చించాలంటే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని కాదని ముందుకు వెళ్ళటం అనేటువంటిది, వెళ్తారు ఎవడు పనాడు చేసుకుంటుంటాడు, బట్ చర్చల్లో భాగస్వామిని చేయాల్సిన బాధ్యత. మరి ఇవాళ దీని విషయంలో జోక్యం చేసుకున్న దాంట్లో రీజన్ ఒకటే ఉంది, తెర ముందు మనతో మనకు విలువిస్తున్నట్టు, తెర వెనకాల వ్యవహారం ఏంటి, జస్ట్ అదొక మైండ్ గేమ్ అన్నమాట. వెరీ ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే షోమేడాల వ్యవహారం నడుపుతుంది అనమాట. ఇంతకుముందు మరి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మనల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, భారత్ని కరెక్ట్గా కదా, అసలు సరిహద్దు ప్రాంతం మనది కదా, అలాంటప్పుడు మనకుండే సమస్యలు ఏంటో మాట్లాడారా, మాట్లాడలేదు. అక్కడ ఆ తరహా నాటకం, ఇక్కడ ఈ తరహా నాటకం, దట్ ఈజ్ అమెరికా.